ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పు దిగవల్లిలో దారుణం జరిగింది. 30 కోట్ల పొలిటికల్ బెట్టింగ్ డబ్బుతో పారిపోయిన వైసీపీ నాయకుడు శవమై కనిపించాడు. గ్రామంలో ఒక కోళ్ల ఫారం షెడ్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు. గ్రామానికి చెందిన వేణుగోపాల్ రెడ్డికి 30 కోట్ల బెట్టింగ్ సొమ్మును పందెమరాయుళ్లు అప్పగించారు. నమ్మకమైన మధ్యవర్తిగా భావించి డబ్బులిచ్చారు. అయితే కొద్ది రోజులకు వేణుగోపాల్ రెడ్డి అదృశ్యమయ్యాడు. దీంతో అతడి కోసం కుటుంబ సభ్యులు సహా గ్రామస్తులు గాలిస్తున్నారు. కోళ్ల ఫారంలో శవమై కనిపించడంతో అనుమానాలకు తావిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, ఈ 30 కోట్ల బెట్టింగ్ వైసీపీ టీడీపీ వర్గీయులు మొత్తం బెట్టింగ్ జరిపిన ఆ సొమ్మును అతనికి అప్పగించి జాగ్రత్త పరచమని చెప్పారా, లేదంటే ఆ ముప్పై కోట్ల సొమ్మును ఇతను మాత్రమే బెట్టింగ్ వేశాడా? అసలు ఏం జరిగింది? ఎన్ని రోజుల పాటు కనిపించకుండా పోయారు? కృష్ణా జిల్లా నూజూరు మండలం తూర్పు దిగవల్లి గ్రామానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో జడ్వరపు వేణుగోపాల్ రెడ్డి ఆ గ్రామానికి సర్పంచ్, అదేవిధంగా 50 ఎకరాల మామిడి తోట కూడా ఉంది. అదే ఈ ఎట్లయితే ఉందో ఈ ఎన్నికల సమయంలో ఇటు టీడీపీ తరఫున కానీ ఇటు వైసీపీ తరఫున కానీ సంబంధించిన నాయకులు పొలిటికల్ బెట్టింగ్, 30 కోట్లు సంబంధించిన నగదు బెట్టింగ్ కట్టి పెద్ద వత్తుగా అతను డబ్బు అక్కడ దిగవించడం జరిగింది. ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత వైసీపీ ఓటమి పాలైందని తెలియడంతో ఎవరైతే ఉన్నారో జగ్గారపు గోపాల్ రెడ్డి అధ్యక్షుడు, జగ్గారపు గోపాల్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడంటూ ఇటు వైసీపీ చెందిన నేతలు కానీ ఇటు టీడీపీ చెందిన నేతలు కానీ ఈ గాలింపు చర్యలు ప్రారంభించిన గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత నిన్న ఎవరైతే ఉన్నారో వేణుగోపాల్ రెడ్డి మామిడి తోటలో శవమై కనిపించాడు. ఒక్కసారిగా భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం పోలీసులు వచ్చి కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ఇతను సూసైడ్ చేసినట్టు తెలుస్తుంది. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు అయితే ఎవరైనా చంపి ఇక్కడ పడేశారా లేని పక్షంలో ఏదన్నా అతనే సూసైడ్ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. ఏదైనప్పటికీ ఈ 30 కోట్లు నగదు ఎక్కడ ఉంది, ఎవరికి ఇచ్చారనే కోణంలో పోలీసులు పూర్తిసారి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎవరైతే ఉన్నారో ఈ వేణుగోపాల్ రెడ్డి కాలనీస్ ఆధారంగా అతను ఎవరెవరితో మాట్లాడాడు, ఎప్పుడెప్పుడు మాట్లాడాడని చెప్పేసి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. లాస్ట్ కాల్ జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి వాళ్ళ భార్యతో మాట్లాడినట్టుగా పోలీసు చేత గుర్తించడం జరిగింది. ఈ సంబంధించి ఇతను 30 కోట్లు ఎక్కడ పెట్టాడు, భార్యకి ఏమైనా చెప్పాడా లేదా అనే ఫోన్లు అయితే పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటికే భార్యని అదుపులో తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే భార్య నాకు ఈ మామూలుగా మాట్లాడు కానీ ఈ డబ్బులు విషయం నాకేమి చెప్పలేదంటూ భార్య పోలీసులకు సమాచారం ఇస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ బెట్టింగ్ సంబంధించిన నగదు ఎక్కడుందని అది మాత్రం ఒక మిస్టేక్ అని చెప్పాలి. రైట్, తిరుమలరావు.